లేని లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం తన దగ్గరే ఉండాలనుకుంటాడు ఇలాన్ మస్క్. కానీ ఎన్నికలు మాత్రం పాత పద్ధతిలో మూస ధోరణిలో జరగాలనుకుంటున్నాడు. ఈవీఎంలు వద్దట, పేపర్ మీద సిరా చేసి డబ్బాలో పడేసి ఆ పాత రోజులే కావాలట. పైగా ఈవీఎంలపై హ్యాక్ అనే ముద్ర వేశాడు. ఇంతకీ మస్క్ టార్గెట్ ఏంటి? ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ ను టార్గెట్ చేయడమా లేక ఇంకేదైనా? మన ఈవీఎంలకే మాటొస్తే పాటొస్తే ఆ ఎలాన్ మస్క్ ను ఇలాగే వాయించేదేమో, నేనేటి చేస్తే నీకేంటన్నాయ్ అంటూ చెంప చెళ్ళు అనిపించేదేమో. మన ఈవీఎంలకు ఇంత కోపం ఎందుకు వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ వాటిపై చేసిన నింద అలాంటిది. వాటికి శీల పరీక్ష అవసరమని ఆయన కామెంట్ చేయడమే. ఇదిగో ఇలాగా చూశారుగా, కందకులేని దురద కత్తిపీటకెందుకన్నట్లు మన దేశంలోని పార్టీలకు లేని అనుమానం ఈయన గారికొచ్చింది. అనవసరంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థపై బురద జల్లాడు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వీలుందని, అలాంటి ఈవీఎంలను వాడొద్దంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్పై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలని, వీటిని వ్యక్తులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదముందని, ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందన్నది ఎలాన్ మస్క్ ట్వీట్ సారాంశం. ఇది అమెరికాలో ప్యూచరికోలో ఇటీవలే నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన ఇండైరెక్ట్ గా భారత్ ఎన్నికల వ్యవస్థను ఉద్దేశించి చేసినవేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలే భారత ఎన్నికలు ముగిసి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకొచ్చింది. ప్రధానిగా మరోసారి మోదీ రావడం మస్క్కి ఇష్టం లేదన్నది నిపుణుల విశ్లేషణ. దానికి పలు కారణాలున్నాయి. అయితే ఎలాన్ మస్క్ ట్వీట్ లేని అనుమానాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి దేశంలో గందరగోళ పరిస్థితులను నెలకొల్పే ఉద్దేశంతోనే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చావా మస్క్ అంటూ సగటు భారతీయుడు మస్క్ ను తిట్టిపోస్తున్న పరిస్థితి. అయినా ఊళ్ళో పెళ్లికి కుక్కలా హడావుడున్నట్లుగా ఎన్నికల సిస్టంపై నీకెందుకంత ఉత్సాహం అంటూ మస్క్ ను నిలదీస్తున్న పరిస్థితి. ఎలాన్ మస్క్ ఎవరో తెలుసుగా? ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ అధినేత. ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన తీరును అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతూ ఉంటాయి. పక్కా బిజినెస్ మ్యాన్, నో ఎమోషన్స్. ఎవడెటుపోతే నాకేంటి, నేను నా వ్యాపారం అనుకునే తత్వం. ప్రతి బిజినెస్ లో వేలు పెట్టి వేల కోట్లు వెనకేసుకోవాలనుకునే రకం. నింగి నేలా నీరు ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేయగల దిట్ట. 21,000 కోట్ల డాలర్లకు పైగా ఆస్తిపరుడు. వ్యాపారాలైతే బాగున్నాయి, కానీ ఆయన ఎవ్వారాలే అదో మాదిరిగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశంపై ఛాన్స్ దొరికినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతూ తన ఫ్రస్ట్రేషన్ను తీర్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలో ఏడైనా ఈయన గారి వ్యవహారాలు, వ్యాపారాలు సాగుతాయి, కానీ మన దగ్గర అస్సలు సాగట్లా. ముఖ్యంగా మోదీ పవర్లోకొచ్చినప్పటి నుంచి ఎలాన్ మస్క్ దూకుడుకు అడ్డుకట్టు పడింది. అందుకే ఎలాగైనా మన మార్కెట్పై గుత్తాధిపత్యం సాధించాలని కలలు కంటూ అప్పుడప్పుడు తన కసిని పలు రూపాల్లో తీర్చుకుంటూ ఉంటారు. ఆ మధ్య ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలక పదవుల్లో ఉన్న మన ఇండియన్స్ను తొలగించి తన ఖర్చుని తీర్చుకున్నాడు. లేటెస్ట్గా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయువు పట్టైన ఎలక్షన్స్ పైనే కామెంట్ చేసి కాంట్రవర్సీకి తెరలేపాడు. ఎలాన్ మస్క్ చేష్టలకు ప్రతి భారతీయుడికి కోపం నషాడానికెక్కింది. సోషల్ మీడియా నిండా మస్క్ కు వ్యతిరేకంగా ఓ దండయాత్రే కొనసాగుతోంది. ఏదో దేశంలో ఎవడో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వార్తలొస్తే వాటిని గుడ్డిగా నమ్మి టోటల్ ఈవీఎం సిస్టమ్ పైనే అనుమానాలు వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతోంది. అయినా ఎలాన్ మస్క్ అమెరికాను ఉద్దేశించినట్లు మాట్లాడినా ఇండైరెక్ట్ గా మన దేశ ఈవీఎం సిస్టమ్ పై దుమారం రేపాలన్న ఇంటెన్షన్తోనే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు కారణం
మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఎలాన్ మస్క్ వ్యాపారాల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టెస్లా ఈవీ కార్లు. 2008లో టెస్లా కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అమెరికా, కెనడా, చైనా, బ్రిటన్తో సహా అనేక యూరప్ దేశాల్లో టెస్లా కార్లు అమ్ముతున్నారు. కానీ భారత్లో మాత్రం ఇంకా సేల్స్ మొదలు కాలేదు. ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశం భారత్, అతిపెద్ద మార్కెట్. అమ్మకాలు పెంచుకోవాలంటే ఏ కంపెనీకైనా భారత్ మార్కెట్లో ఎంతో కీలకం. 2030 నాటికి ఏడాదికి 2 కోట్ల వాహనాలను అమ్మాలని టార్గెట్ పెట్టుకున్న టెస్లా తన లక్ష్యం చేరుకోవాలంటే భారత కస్టమర్లకు చేరువ కావడం కూడా ముఖ్యమే. టెస్లా కార్లు ఇప్పటికీ ఇండియాలో అడుగు పెట్టకపోవడానికి కారణం గవర్నమెంట్తో ఉన్న పేచీలేనని ఎలాన్ మస్క్ బహిరంగంగానే ప్రకటించారు. టెస్లా కార్లు భారత్లోకి అడుగు పెట్టలేకపోవడానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలని టెస్లా చెప్తోంది. ప్రస్తుతం విదేశాల్లో తయారు చేసి ఇండియాలోకి దిగుమతి చేసే కార్ల మీద 60 నుంచి 100% వరకు దిగుమతి సుంకాలు విధిస్తోంది ప్రభుత్వం. అంతర్జాతీయంగా భారత్లోనే దిగుమతి సుంకాలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి తాత్కాలికంగానైనా తమకు ఉపశమనం కలిగించాలని టెస్లా కోరుతోంది. మరోవైపు చైనాలో తయారు చేసి భారత్లో అమ్మడానికి వీల్లేదన్నది మన కండిషన్. Elon Musk is ready to manufacture a Tesla in India. There is no problem. He is welcome. He is welcome in India. We don't have any problem. But suppose he want to manufacture in China and sell in India, it can not be a good proposition for India. Tesla ku China lo carla tayari factory undi. Mundu Bharat lo tayari prarambhinchandi. Aa tarvata Tesla ku cheyadagga sahayam chestamannadi mana prabhutvam cheptunna mata. Kani Bharat lo tayari ki Tesla company sumukhanga ledu. చైనాలో తయారు చేసిన కార్లను అమ్మడానికి మన దేశం సుముఖంగా లేదు. మొత్తానికి టెస్లా కార్లు భారత్లో అడుగు పెట్టలేని పరిస్థితి. ఇదే ఎలాన్ మస్క్ కోపం తెప్పించుంటుందన్న విశ్లేషణలున్నాయి. తన దూకుడుకు మోదీ అడ్డుకట్టగా మారాడన్న భావనతోనే ఈవీఎంల అంశం తెర మీదకు తెచ్చాడన్న డిస్కషన్ నడుస్తోంది. అయినా ఈవీఎంలపై మాట్లాడేందుకు సందర్భం లేదు, తనకు సంబంధం లేదు, టెక్నికల్ సపోర్టింగ్ వాదన కూడా లేదు. నిజానికి ఇన్ని కోట్ల ఓటర్లు ఇంత వేగంగా ఈసారి చెప్పుకోదగిన ఒక్క హింసాత్మక సంఘటన కూడా లేకుండా ఇన్ని దశల్లో ప్రశాంతంగా జరిగిన మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే ఓ రికార్డ్. అలాంటి మన ఎన్నికల వ్యవస్థను ఎలాన్ మస్క్ లాంటి వ్యాపారులు కామెంట్ చేస్తే పట్టించుకోవాలా అన్నది నిపుణుల మాట. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఎలాన్ మస్క్ సవాల్ కూడా విసిరారు. మన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ట్విట్టర్లోనే మస్క్ కు తలంటారు. దమ్ముంటే మా దేశ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించు అంటూ ఎక్స్ ఖాతాలో సవాల్ విసిరారు. మరోవైపు ఇండి కూటమి మాత్రం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసనలు, ఆందోళనలు, పిటిషన్లు వేస్తూ హడావుడి చేస్తోంది. మహారాష్ట్రలో ఈవీఎంలు సెల్ ఫోన్ ద్వారా ఓపెన్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి కనెక్టివిటీ లేకుండా పనిచేసే ఈవీఎంలు ఫోన్తోనే ఎలా ఆపరేట్ చేశారన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. అలాగే మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్సభ నియోజకవర్గం ఫలితంపై వివాదం మరింత మంటలు రేపుతోంది. ఆదివారం మళ్లీ ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఒక ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్స్ ను ట్వీట్ చేశారు. అందులో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయికర్ బంధువు వద్దున్న మొబైల్ ఫోన్ కు ఈవీఎంను అన్లాక్ చేసే ఓటీపీ వస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లుగా ఉంది. ముంబై వాయువ్య నియోజకవర్గంలో రవీంద్ర వాయికర్ 48 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. రీకౌంటింగ్ తర్వాత రవీంద్ర వాయికర్ 48 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఆయన ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అమోల్ కీర్తికర్ ఆ ఫలితాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయంలో అక్రమాలు జరిగి ఉంటాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవీఎంను అన్లాక్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు, ఇది తప్పుడు వార్త అంటూ మహారాష్ట్ర ఈసీ స్పష్టం చేసింది. ईवीएम ये एक स्टैंड अलोन डिवाइस है, उसमें कोई वायर्ड और वायरलेस कम्युनिकेशन का कोई प्रोविजन है ही नहीं. ఇలా ఈవీఎంల పై మరోసారి దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇది ఓ రకంగా మస్క్ అంటించిన మంటే. మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ మనలా ఆధార్ సిస్టమ్ తయారు చేసుకోలేకపోయాయి. టెక్నాలజీకి పుట్టినిల్లు లాంటి దేశాలు మనలా ఫోన్ పేలు, గూగుల్ పేలు వాడలేకపోతున్నాయి.
సేమ్ టు సేమ్ మనలా ఈవీఎంలు వాడుతున్న దేశాలు లేనేలేవు. కానీ డెవలప్డ్ కంట్రీస్లో లేని ఈవీఎంలు మనకెందుకు అని మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఇదేం లాజిక్? ఎవరి దగ్గర లేని టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు హ్యాక్ చేయలేని ఈవీఎంలు మాత్రం ఉండవా? సరే, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అన్నప్పుడు ఈ పాతికేళ్లలో ఎందుకని ఒక్కసారి కూడా నిరూపించలేదు? ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఇదేమి ఇప్పటికిప్పుడు పుట్టిన వ్యవస్థ కాదు. దాదాపు 25 సంవత్సరాలుగా మన దేశం ఈవీఎంను ఉపయోగిస్తోంది. కానీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అనేక సార్లు పరీక్షించిన తర్వాతే వాటిని ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ, పోలింగ్కి ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో వాటిని పరీక్షించి చూపిస్తున్నా వాటి సచ్చీలతపై ఇంకా అనేక సందేహాలు. మన దేశంలో అనేక దశాబ్దాల పాటు బ్యాలెట్ పేపర్ల విధానమే అమల్లో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈవీఎంలను ప్రవేశపెట్టారు. బ్యాలెట్ పేపర్ల విధానంలోనూ అవకతవకలు జరిగేవి, రిగ్గింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ కు చెందిన సాంకేతిక నిపుణుల కమిటీ TEC ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, ECIL హైదరాబాద్ వీటిని తయారు చేస్తున్నాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీ. ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు ఎన్నికల కమిషన్ ఎంతో కసరత్తు చేసింది. ఆయా పార్టీల నేతలు, సాంకేతిక నిపుణుల సమక్షంలో అనేక సార్లు వీటి పనితీరును పరీక్షించింది. సెల్ఫోన్, బ్లూటూత్ సహా ఇతర ఎటువంటి పరికరంతోనూ వీటిని ఆపరేట్ చేసే అవకాశం లేదని తేల్చింది. అంతా సంతృప్తి చెందిన తర్వాతే వీటిని ప్రవేశపెట్టారు. ఈవీఎంలో 3 యూనిట్లుంటాయి. ఇవి బ్యాటరీ బ్యాకప్తో పనిచేస్తాయి కాబట్టి వీటికి విద్యుత్తో పనిలేదు. ఒక్కో ఈవీఎంలో 2000 వరకు ఓట్లను రికార్డ్ చేసే వీలుంటుంది. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో నోటా సహా 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఒక్కో ఈవీఎం 15 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఒక్క నిమిషానికి 4 ఓట్లను మాత్రమే వెయ్యొచ్చు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఎంతమాత్రం ఉండదన్నది నిపుణుల మాట. ఇప్పటికే ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను పలుమార్లు న్యాయస్థానాలు కొట్టేశాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఈవీఎంల సోర్స్ కోడ్ పై స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమైనా కూడా ఇప్పుడు ఈ రోజు ఎలన్ మస్క్ గారు లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈవీఎంల పైన పూర్తి నివృత్తి జరిగే విషయంలో ఒక కమిషన్ వేసి మాలాంటి వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే విషయంలో సహకరించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి, ఈ రోజు ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఒక విలువ ఉంటుంది. అయితే యూరప్, ఉత్తర అమెరికాలోని దేశాలు ఈవీఎంలకు దూరంగా ఉన్నాయి. ఈవీఎంలపై అధ్యయనం చేసిన, ఉపయోగించిన దేశాలు 31 ఉన్నాయి. ఇందులో 4 దేశాలు జాతీయ ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తూ ఉండగా 11 దేశాలు చిన్న చిన్న ఎన్నికలకు వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి దేశాలు పారదర్శకత లోపించిందని ఈవీఎంలను నిషేధించడం గమనార్హం. ఈవీఎంలను నిషేధించిన దేశాలన్నీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు కావడంతో మన దేశంలో కూడా కొన్ని పార్టీలు ఇదే విధమైన డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఈవీఎంలను బ్లాక్ బాక్స్ గా అభివర్ణిస్తోంది. విపక్షాల ఆరోపణలు ఇలా ఉంటే బీజేపీతో పాటు ఈసీ వీటిని కొట్టిపారేస్తోంది. అసలు ఇండియాలో వాడే ఈవీఎంలు కస్టమ్ డిజైన్ చేయబడినవి, సురక్షితమైనవి, ఏదైనా నెట్వర్క్ లేదా మీడియా నుంచి వేరు చేయబడి ఉంటాయి. పైగా వీటికి ఎలాంటి కనెక్టివిటీ లేదు. బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటివి లేవు కాబట్టి వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం. అంతేకాకుండా అవి రీప్రోగ్రామ్ చేయలేని ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ చేసిన కంట్రోలర్లు కాబట్టి వాటి గురించి మస్క్ లాంటి వారు తెలుసుకొని మాట్లాడాలంటూ కమలం నేతలు చెప్తున్నారు. ఫర్ సపోజ్ ఈవీఎంలో హ్యాక్ చేసే పరిస్థితే ఉంటే, అది కూడా మొబైల్ ఫోన్తో ఓటీపీ ద్వారా తెరిచే పరిస్థితే ఉంటే, బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి ఇంత తక్కువ సీట్లకే పరిమితమయ్యేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు మోదీ టీంకు ఈవీఎం హ్యాకింగ్ చేసే పద్ధతే ఉంటే సొంతంగా 370, NDAకు 400 సీట్లు తెచ్చుకోలేదెందుకు?
యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ నెగటివ్ రిజల్ట్ దేనికి అన్న చర్చ కూడా జరుగుతోంది. రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీలో రెండు చోట్ల గెలిచాడు. ఈవీఎం హ్యాక్ చేసే పరిస్థితి ఉంటే ఇది సాధ్యమయ్యేదా అంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు తమిళనాడులో ఒక్క సీటైనా బీజేపీ గెలుచుకోలేదు. ఆఖరుకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఓడిన పరిస్థితి. కర్ణాటక, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే ఎలా గెలవగలిగింది? అంతెందుకు, భవ్య రామ మందిరం నిర్మించిన చోట అయోధ్యలోనూ బీజేపీ ఓడిపోయింది కదా. మరోవైపు పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు, పోలైన ఓట్లు 100 ఉంటే లెక్కలోకొచ్చిన ఓట్లు 120, ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బహుశా ఇది మాక్ పోలింగ్ నిర్వహణలో ఉపయోగించిన ఈవీఎంలను సరిగ్గా క్లియర్ చేయకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చిండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇలా ఎలక్షన్ జరిగిన ప్రతి సందర్భంలో ఈవీఎంలు శీల పరీక్ష ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఓడిన పార్టీ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం, గెలిచిన పార్టీ ఈవీఎంలు భేష్ అని మెచ్చుకోవడం ప్రతి ఎన్నికల్లో చూస్తున్నదే.